తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఎండలు వడగాలులతో అల్లాడిపోతున్న ప్రజలకు భారీ వర్షాలు కురియడంతో కాస్త ఉపశమనం కలిగింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. ఏపీలో పలు చోట్ల ఉరుములు మెరుపులు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మందరిలో బీజేపీ జనగర్జన సభలో గాలి దుమారానికి టెంట్లు కూలిపోయాయి. జనం పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ ఎస్ఐ తలకు స్వల్ప గాయాలయ్యాయి. సభా ప్రాంగణం నుంచి ప్రజలు బీజేపీ కార్యకర్తలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇక కరీంనగర్ లో కాంగ్రెస్ సభకి కూడా ఈ దుర్గాలుల దెబ్బ తగిలింది. టెంట్లు కూలిపోవడంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. నిప్పులు కక్కుతున్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఈ దుర్గాలు వీస్తూ ఉండడంతో ఆస్తి నష్టం సంభవించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో వర్షం ధాటికి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ దుర్గాలులకు షాప్స్ ముందు బోట్స్ కూడా ఎగిరిపోయాయి. పెనుపల్లి మండలం సూరయ్య బంజార తండాలో పిడుగుపడి తాటి చెట్టు దగ్ధమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాకలో వర్షాల ధాటికి వ్యవసాయ మార్కెట్లో వడ్లు తడిసిపోయాయి. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం నీటి పాలవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ దుర్గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. యాదాద్రిలోనూ భారీ వర్షం పడింది. భారీ ఈ దుర్గాలుల ధాటికి యాదగిరిగుట్టపై భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు రేకుల షెడ్లు నేలకొరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో రాళ్ల వర్షం కురిసింది. పలు చోట్ల ఈ దుర్గాలులతో కూడిన కాలవర్షం పడడంతో భారీ వర్షాలు వృక్షాలు నేలకొరిగాయి. వడగండ్ల వానతో తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో జొన్న మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో వర్షం ధాటికి స్లాబ్ కూలి ఒక యువకుడు చనిపోయాడు. వర్షం వస్తూ ఉండడంతో అంబేద్కర్ విగ్రహాల కోసం ఏర్పాటు చేసిన స్లాబ్ కింద కూర్చున్నారు ముగ్గురు యువకులు. అయితే భారీ వర్షం ధాటికి ఆ స్లాబ్ కుప్పకూలిపోవడంతో ఒక యువకుడు మరణించగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ వర్షాల ధాటికి రాజమండ్రిలోని కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ చెరువులా మారిపోయింది. వీధులు కాస్త బాగుల్లా మారిపోయాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షంలో చిక్కుకుపోయిన విద్యార్థులను తాళ సాయంతో అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఈ దుర్గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. విజయవాడలో సహా పలు ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇక నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో గాలివాన వడగళ్లు బీభత్సం సృష్టించాయి. వడగళ్ల ధాటికి వందలాది పక్షులు చనిపోయాయి. భారీ సంఖ్యలో కొంగలు రామచిలుకలు కొన ఊపిరితో కుట్టుమిట్టాడుతున్నాయి. గాలివానకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ దుర్గాలులకు రేకుల చెట్లు ఎగిరిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షంతో అనకాపల్లి జిల్లా తడిసి ముద్దైపోయింది. చోడవరంతో పాటు పలు చోట్ల వర్షం కురిసింది. ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం అల్లూరు ఏజెన్సీ పాడేరు అరకులో భారీ వర్షం కురుస్తుంది. అలాగే అనకాపల్లి జిల్లాలో కూడా పలు చోట్ల వర్షం కురిసింది. చోడవరంలో ఓ మోస్తరు వర్షం పడుతోంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. గాలుల బీభత్సంతో జిల్లావాసులు భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా వడగాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు వర్షం తెచ్చిన చల్లదనంతో ఉపశమనం పొందుతున్నారు.